నా పేరు సంజీవరావు అండి. తొర్రూరు విలేజ్ సైబర్ సిటీ కమాన్లో పాలీ హౌస్ ఉందండి. సో ఫస్ట్ నేను స్టార్టింగ్ కూర పువ్వులు పెంచాను, కొంచెం లాస్ వచ్చింది. దాని తర్వాత కూరగాయలు స్టార్ట్ చేశాను, ఎలా ఉంటుందని ప్లాన్ చేశాను. అసలు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. కొత్తిమీర పాలకూర అన్నీ ఆకుకూరలు స్టార్ట్ చేశాను, స్టార్ట్ వంకాయ టమాట అన్నీ స్టార్ట్ చేశాను. కొంచెం లాస్ వచ్చింది. సో కూళ్ళు వెళ్ళడము అలా వెళ్ళడము నాకే ఇబ్బంది అయింది. నేను ముందుకు జరిగి స్టార్ట్ చేశాను, నేనే చేసుకున్న అన్ని పనులు. వన్ బై వన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఆకుకూరలు పెంచాను. అయితే కూరలు పెంచే కొంతమంది నాకు గైడెన్స్ ఇచ్చారు, కోళ్ళు పెంచితే ఎలా ఉంటుంది అని నేను అడిగారు. నేను సజెషన్ తీసుకున్నాను, గైడెన్స్ తీసుకున్నాను. ఒక 4-5 మెంబర్స్ తిరిగాను, కంజులు వేద్దామా కోళ్ళు వేద్దామా అని తిరిగాను. తిరిగిన తర్వాత నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఐడియా వస్తే నేను ఎంఎస్ఆర్ని కాంటాక్ట్ చేశాను. సో ఎంఎస్ఆర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నాకు కోడి పిల్లల గురించి గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళు వచ్చేళ్ళారు ఎంఎస్ఆర్ వాళ్ళు, వాళ్ళు సజెషన్ ఇచ్చారు ఎంఎస్ఆర్ వాళ్ళు. సో మాకు దీని గురించి తెలియదు ఏంటన్నది. అప్పుడు షెడ్ దీంట్లో ఉంది, ఎలా ఉంది పెంచితే బాగుంటుందని చెప్పి ట్రై చేసి స్టార్ట్ చేశాము. అక్కడ కవర్ కట్టి పిల్లలు స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు 1 బై 1 డేట్ ఐడియా వచ్చింది. మాకు డైలీ వాళ్ళకి ఎంఎస్ఆర్ కాల్ చేశాము, వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు. స్టార్టింగే కొన్ని తీసుకోమని చెప్పారు, కానీ మేము 3000 పిల్లలు తీసుకున్నాం ఎంఎస్ఆర్ నుంచి. మన్ని స్టార్ట్ చేశాము. చేస్తే డ్రాప్స్ ఏమేయాలి, ఏమేయాలి, ఎలా ఉంది అనే ప్రయత్నం డైలీ చెక్ చేసుకుంటూ వాటిని 45 డేస్ అయింది ఈరోజు వరకు. మేము చేస్తున్న ఇప్పుడు 350 గ్రాములు వచ్చాయి, 300 నుంచి 350 పిల్లలు వచ్చాయని.